అగజాన పద్మార్కం గజాన మఘర్నిషం అనేకదంతం భక్తామే భక్త భక్తమహాశైలరా మనం అందరూ చరిత్ర చెప్పుకున్నానన్నా ఆ పురాణ మహత్యం ఎంత విశేషమైందో పురాణం వినటం వల్ల ఆ పులి కిరాతకుడు బ్రాహ్మణుడు అజాలుడు కూడా తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం నుంచి పూర్వజన్మ నుంచి సచ్చరిత్రై వైకుంఠ ప్రాప్తిని పొందారు అలాగే ద్వాదశి యొక్క ప్రశంస దీన్ని ద్వాదశ ప్రశంస అంటారు ఈ ద్వాదశ ప్రశంస అంటే ద్వాదశ తిథి యొక్క గొప్పతనం ఏమిటి ఆ ద్వాదశి విశేషం ఏమిటో కూడా మనకి ఇక్కడ ఆ యొక్క జనక మహారాజు వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నారు కార్తీక సోమవారం లేక కార్తీక ద్వాదశి రోజున ఉదయమే లేచి నిత్య కూర్చుములు నెరవేర్చుకుని శక్తి కొలత ఈ బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి శివాలయంలో ఉండి విష్ణాలయంలో ఉండి సా శివనామస్మరణ విష్ణునామస్మరణ చేస్తూ దీపదానము విశేషించి దానము అలాగే అన్నదానము గొప్ప విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో ఉన్నది అన్నదానం ఎంత గొప్పదో అన్నదానంలోకి వెళ్ళి భోజనం చేయటం కూడా అంత విశేషం వాడెవడో పెడుతున్నాడు మనం తింటాం ఏంటి అనుకోకూడదు ఎందుచేతనంటే ఆ భోజనం కూడా విశేషం దానం ఇవ్వటం ఎంత గొప్పో దానం తీసుకోవటం కూడా అంతే గొప్ప ఈవేళ చాలామంది దేవాలయాల్లో దానం తీసుకోవట్లేదు దానం తీసుకోవాలి దానం తీసుకోకపోతే ఎలా బ్రాహ్మణ వృత్తిలో జన్మించినటువంటి వాళ్ళందరూ అంటే అందరూ కాదు కొంతమంది ఆ దానం తీసుకోవడానికి కొంతమంది భయపడుతున్నారు దానం తీసుకోవాలి దానం తీసుకోకపోతే ఎట్లా ఖచ్చితంగా అనేకమైనటువంటి దానాలు ఉన్నాయి మనకి నవధాన్యాల్లో నువ్వులు తప్ప ఉప్పు తప్ప మిగతా దానం వస్తాయి ఆ దానం తీసుకోవాలి గోదానం తీసుకోవాలి అలాగే ధాన్యదానం తీసుకోవచ్చు అనేకమైన దానాలు ఉన్నాయి ఈ దానాలని తీసుకుని వాళ్ళకి ముట్టిని కల్పించవలసిన వాటి బ్రాహ్మణుడే వాళ్ళకి ఎవరు ముక్తి కల్పిస్తారు అంటే బ్రాహ్మణుడే ముక్తి కల్పిస్తాడు బ్రాహ్మణ ద్వారానే ముక్తి కలుగుతుంది ఆ దానం తీసుకోవటం వల్ల వాడు జన్మ సార్థకత చెందుతుంది బ్రాహ్మణుడికి నమస్కారం చేయటం వల్ల ఈ పూజ చేయనటువంటి వాడు ఎవడున్నో వాడికి ముక్తి కలుగుతుంది ఎవడైతే పుణ్యాన్ని పొందాలనుకుంటున్నాడో వాడు దేవాలయంలో దీపం చూసినా లేకపోతే వీధిలో నడుస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుని చూసినా ముక్తి కలుగుతుంది అందుచేత బ్రాహ్మణుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు చరించేటటువంటి భగవంతుడు భూసురుడు అని ఆయనకి పేరు భూమి మీద తిరిగేటటువంటి దేవత ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి పేరు కనుక ఆ కారణం చేత ఆ దానం ఇవ్వటం వారికి ఎంత ఫలితమో తీసుకోవటం కూడా మనకే అంతే ఫలితం కలుగుతుంది కాబట్టి దానాన్ని తీసుకోవటం విశేషం అలా శాలిగ్రామ దానము దీపదానము అలాగే కూష్మాండ దానము ధాన్యదానము యజ్ఞోపేయుత దానము విభూతి దానము అలాగే వస్త్రదానము అలాగే అనేకమైనటువంటి ఉన్నాయి ఈ దానాలన్నీ ఒక్కోటి ఒక్కో ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అలా ద్వాదశి రోజున శాలిగ్రామ దానం చేయటం విశేషం ఆ శాలిగ్రామ దానం చేయటం గురించి ఒక విశేషమైన కథ చెప్తాను విను జనక మహారాజా అని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ఆ యొక్క ఉన్నటువంటి వశిష్ట మహర్షి ఆ జనక మహారాజు జనక మహారాజు చెప్తూ ఉన్నాడు పూర్వము అఖండ గోదావరి రీతి ఒక పల్లె ఎందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు ఆ వైశ్యుడు వ్యాపారం చేత అనేకమైన ధర్మం ఆర్జిస్తూ తన యొక్క ఉదర పోషణ చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు అతడు అనేకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రీతిలో ధనాన్ని ఆర్జిస్తూ ఉండేవాడు తక్కువ కొన్నటువంటి వస్తువుని చాలా ఎక్కువ కమ్ముతూ దాన్ని రుణాలిస్తూ రుణాన్ని రెండింతలు మూడింతలు నాలుగింతలు చేసి జనాన్ని పీడిస్తూ ఉండేవాడు అలా పీడిస్తూ అంతేకాకుండా అనేకమైనటువంటి దొంగపద్దులు రాసి తద్వారా ధనార్జన చేస్తూ జీవనం గడుపుతూ ఉండేవాడు అలా జీవనం గడుపుతూ అనేకమైనటువంటి ఆస్తుల్ని కూడపెట్టాడు ఆస్తుల్ని కూడపెట్టి ఆస్తుల్ని అనుభవిస్తూ అనేకమైనటువంటి ఒక జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు అతను ఒకప్పుడు ఒక బ్రాహ్మడికి విశేషమైనటువంటి ధనాన్ని అప్పుగా ఇచ్చాడు ఓ కారణం చేత ఇస్తే ఇచ్చిన తర్వాత కొంతకాలానికి వెళ్ళి ఆ వైశ్యుడు ఓ బ్రాహ్మణుడా నా ధనం నాకు ఇచ్చేయి అని చెప్పి అడుగుతాడు అడిగితే అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి మీ ధనాన్ని తప్పక తిరిగిస్తాను నేను వడ్డీతో సహా మీకు నేను చెల్లిస్తాను నాకు అంత ధనమిమ్మని అడుగుతాడు బ్రాహ్మణుడు అడిగితే వైశ్యుడు అంటాడు అలా కుదరదు నాకు ఇప్పుడు ఇచ్చేయి ఇప్పుడు ఇవ్వకపోతే నీ పీక కత్తిరిస్తాను నిన్ను మరణింపజేసైనా సరే నీ దగ్గర నిన్ను చంపైనా సరే నీ ఆస్తిని తీసుకువెడతానని చెప్పి ప్రతిజ్ఞపడతాడు వెంటనే అతను పూనకంతో ఊగిపోతూ తన బొడ్డులో ఉన్నటువంటి కత్తిని తీసి వైశ్యుడు ఆ బ్రాహ్మణుని యొక్క కుత్తుగా నరికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి అలా వ్యాపారం చేస్తూ ఉండగా ఇతనికి కుమారుడు పుడతాడు అలా కొంతకాలం జీవించిన తర్వాత అతడు రోగగ్రస్తుడై ఈ బ్రాహ్మణ హత్య చేసినందుకు కాను వ్యాధి పుడుతుంది ఆ కుష్ఠువ్యాధి పుట్టి ఒళ్ళంతా పుండ్డు పడి బాధ భరించలేక ఇంట్లో వాళ్ళంతా కూడా బయట పారేస్తారు అతను బయట పారేస్తే అలా క్షీణించి క్షీణించి లేక అంటే నీళ్లు త్రాగటానికి నీళ్లు కూడా లేకుండా మరణిస్తాడు అలా మరణించిన తర్వాత అతని కుమారుడు ఉంటాడు అతను కుమారుడు పేరు ధర్మవీరుడు అతడు చాలా ధర్మం కలవాడు చాలా దాన ధర్మాలు చేస్తూ గొప్పదైనటువంటి దేవాలయాలు కడుతూ పేదలకు అన్నదానం పెడుతూ చదువుకోలేని విద్యార్థులకు చదివిస్తూ వస్త్రములు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తూ తాను తండ్రి పాపిష్టి సంపాదన అంతా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు తాను సుఖపెడుతూ భార్యాపిల్లలను సుఖపెడుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు అంతేకాదు బావుల్ని తవ్విచ్చేవాడు ఎక్కడైతే నీళ్లు ఉండవో అక్కడ చెరువులు తవ్విచ్చేవాడు ఆ చెరువుల నిండా నీటిని నింపుతూ ఉండేవాడు దారి పొడిపోతా చెట్లు నాటించేవాడు అందరూ నీడ కోసం ఈ విధంగా చేస్తూ ఉంటే అలా చేస్తూ 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 దాన ధర్మాలు చేస్తూ ఉండగా ఒకనాడు నారద మహర్షి వస్తాడు అక్కడికి నారద మహర్షి వచ్చి ఓ ధర్మవీరా నీ పేరు విన్నానయ్యా నువ్వు చాలా ధర్మపరాయణిగా ఉన్నావు నీ తండ్రి వలే కాదు కానీ చూసావా నువ్వుని దాన ధర్మాలు చేసినా సరే నీ తండ్రి నరకయాత్ర పడుతున్నాడయ్యా అక్కడ నరకబాధను అనుభవిస్తున్నాడు అతను నరకాన్నించి ఉద్ధరించవయ్యా ధర్మవీరా అన్నాడు అనేసరికల్లా మహాత్మ ఓ మహాముని నా పూర్వజన్మ సుకృతం వల్ల మిమ్మల్ని దర్శనం చేసుకునే పుణ్యం నాకు లభించింది నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను ఎంతోమందికి వస్త్రాలు ఇచ్చాను ఎంతో చోట్ల నూతులు తవ్వించాను గోతులు తవ్వించాను దేవాలయాలు ధరించాను అన్నం లేని వారికి అన్నం పెట్టాను బట్టలేని లేని వారికి బట్ట ఇచ్చాను వ్యాపారం చేసుకుంటాను వారికి ధన సహాయం చేశాను ఇన్ని దాన ధర్మాలు చేశాను కదా ఇంకా ఏ దానం చేయాలో చెప్పండి మహానుభావా అన్నట్ట అది ఏమీ లేదయ్యా మరణించినటువంటి పెద్దల్ని ఉద్ధరించటానికి శాలిగ్రామదానం విశేషమయ్యా కార్తీక మాసంలో శాలిగ్రామదానం చేయవయ్యా నీ తండ్రి ఉద్ధరింపబడతాడు అన్నట్ట ఆ శాలిగ్రామదానం కానీ కన్యాదానం కానీ చేయాలి కన్యాదానం కూడా చేయాలి ఎందుచేత తద్వంశానం పితృణాం నరకలోకోత్తర ద్వారా శాశ్వత బ్రహ్మలోక నివాసార్థం మన కన్యాదానంలో చెప్తారు నీ వంశంలో ఎవరైతే ఉన్నారో వారు నరక అనిపిస్తున్నారో వాళ్ళంతా కూడా ఉద్ధరింపబడతారు కాబట్టి కన్యాదానం చేయాలి కన్యాదానం కన్యను దానం చేయాలి తద్వంశానం పితృడా నరక ద్వారా శాశ్వత బ్రహ్మలోక విష్ణులోక శివ శివలోక సిద్ధ్యార్థం వారందరూ కూడా బ్రహ్మలోకానికి విష్ణులోకానికి వెళ్తారు అని తాతమత్తాతలు అటు ఏడు తరాలు ఇటేడు వాడు కూడా తరిస్తారు కాబట్టి కన్యాదానం చేయమన్నాడు కన్యాదానం విశేషం అటువంటి కన్యాదానం చేయాలి మనం కన్యాదానం చేసేటప్పుడు అక్కడ ఉండం ఆ ఏం జరుగుతుందో తెలియదు ఈవేళ పెళ్లి వ్యవస్థ అంతా నానా ఇదిగాను తయారైంది పెళ్లి వ్యవస్థ అంటే ఆ పెళ్లి దగ్గరికి వెళ్తామే ఆ కారో బండి అక్కడ పెడతాం భోజనాలు పెడుతున్నారో చూస్తాం భోజనాల దగ్గరికి వెళ్తాం దారిలో వెళ్ళేప్పుడు మిషన్ సెంటు చిమ్ముతుందా లేదో చూస్తాం ఆ సెంటు చిమ్మించుకుంటాం అక్కడ దబే దబేలు అని బాధేటటువంటి ఓ పెద్ద సౌండ్ రికార్డింగ్ డ్యాన్స్ ఆ రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర నుంచుంటాం అక్కడ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో వీళ్ళకి అక్కర్లేదు అది ఏం జరుగుతుందో పెళ్ళే అక్కర్లేదు వెళ్ళి హాయ్ అని పెళ్ళి కూర్చున్నా పెళ్ళికూడుకు ఏ పని వెళ్తే హాయ్ అని ఓ ఊపేసి వచ్చేసి ఈ డ్యాన్స్ చూసి ఆ భోజనాలు చేసి వచ్చేస్తాం కానీ కన్యాదానం దగ్గర అలా కాదు కన్యాం కనక సంపన్నాం కనకై ఫరణీతాం తుభ్యామి దాస్యామి జీవిష్యాత్ ఓ వరుడా నా కుమార్తెని ఏమన్నా దత్తం కొడుతు నీకు దత్తంగా ఇస్తున్నానయ్యా ఎందుకో తెలుసా తద్వంశానం నీ వంశాన్ని నిలుపుకోవటం కోసం కన్యాదానం విశేషమైనటువంటిది అటువంటి కన్యాదానం ఎప్పుడు చేసినా కూడా విశేషమే అందులో కార్తీక మాసంలో చాలా విశేషం దాని గురించి తర్వాత చెప్తాను కన్యాదానం చాలా విశేషమైనటువంటిది అలా కాకుండా వివాహానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి వధూవరులను ఆశీర్వదించాలి ఆ వధూవరులకి అక్షతలు వేయాలి అక్షతలు వేయండా అంటే గంటల తరపతి ఫోటోలు తీసుకోవడం సరిపోతుంది వేళ వివాహ వ్యవస్థ అంతా భ్రష్టుగా తయారైంది ఎందుచేతంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఓ రెండు మూడు గంటల సేపు అక్షతలు ఒక్కొక్కళ్ళు రావటం అక్షతలు వేయటం వెళ్ళటం ఇంకొకళ్ళు రావటం వెళ్ళటం ఈ లోపల తాళిగట్టే టైం కాస్త జారిపోతుంది అలా కాకుండా వివాహమైన వెంటనే తాళి కట్టిన తర్వాత ఎన్ని ఫోటోలైనా ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చు అలా కాకుండా మనం అక్కడికి వెళ్ళి ఆ అక్షత్రం వేసి అక్కడ బ్రాహ్మణు ఏం చేస్తున్నాడు ఏ మంత్రం చదువుతున్నాడు ఏ దా ఈ కన్యాదాన్ని ఎలా చేస్తున్నాడు అంతేకాదు వధూ వరాభ్యాం భవంతు నిత్యం అక్కడ బ్రాహ్మణుడు చెప్తాడు మంగళాష్టకాలు చెప్తాడు అక్కడ ఆ మంగళాష్టకాలు చెప్పేటప్పుడు దేవతలందరూ కూడా ఆశీర్వదిస్తారు అక్కడిని ఎవరినర్ ఆశీర్వదిస్తారో ఆశీర్దిస్తారో తెలుసా కన్యాదాన ఆశీర్వదిస్తారు అక్కడ ఉన్నటువంటి దంపతులు ఇద్దరిని ఆశీర్వదిస్తారు దంపతులుగా అక్షతం వేయడానికి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు అందరినీ చేస్తారు దేవతలు అందుకే ఆ కన్యాదానంలో మనకి అద్భుద్భుతమైనటువంటి వధూ వరాభ్యాం భవంతు నిత్యం అనేటటువంటి మంత్రం చెప్తారు ఆ మంత్రం చెప్పి ఆ మంగళాష్టకాలు అంటారు అవన్నీ కూడా మనకు అక్కడ మంగళాశాస్త్రాలు మంగళాశీర్వచిన అలా చూసి చేసి రావాలి అలా కన్యాదానం చేసినా లేక శాలిగ్రామదానం చేసిన విశేష ఫలితం వస్తుందయ్యా అయితే ఒక ధర్మం ఏమో అంశం ఉంది ఈ పురాణం పుట్టినప్పుడు బాల్య వివాహాలు జరిగేవి కన్యాం కనక అష్టవర్షే తవేతన్యా అనేది శాస్త్రం ఈ మాటను ఆధారంగా తీసుకుని కార్తీక మాసంలో పెళ్లి చేస్తామని అంటే కుదరదు ఎందుచేత అంటే కార్తీక మాసంలో వివాహం చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే తర్వాత ఆ కన్యాదానం మాత్రమే చేయాలి తప్ప వివాహం చేయకూడదు అవోసన చేయకూడదు ఎందుచేత అంటే మరి అలా ఎందుకు చెప్పారండి కన్యాదానం చేయమంటే అప్పుడు కన్యను దానం చేసేవారు అంటే ఏంటి కన్య అంటే ఏమిటి అష్టవర్షే భవేత్ కన్యాం అది శాస్త్రం అంటే ఎనిమిది సంవత్సరముల పిల్లను మాత్రమే కన్యాదానం చేసేవారు ఆమెకు కార్యం చేసే అవకాశం ఉండేది కాదు అప్పుడు ఎప్పుడో పెద్ద మనిషి అయ్యాక సంసారాన్ని తీసుకెళ్లి అప్పుడు ఆ కాపురాన్ని తీసుకెళ్లి ఆ వ్యవహారం అంతా జరిపించేవారు అందుచేత ఎనిమిది సంవత్సరములు ఉన్నటువంటి కన్యకు మాత్రం కన్యను మాత్రమే దానం వారు ఇప్పుడు ప్రౌఢదశలోకి వచ్చేస్తోంది ఈ పెద్ద మనిషి అయిన తర్వాత ఆరేళ్ళకో ఐదేళ్లకో మూడేళ్ళకో ఎందుకంటే బాల్య వివాహాలు రద్దయ్యాయి చట్టప్రకారంగా కాబట్టి బాల్య వివాహం చేయటం లేదు అందుచేత కార్తీక మాసంలో కన్యాదానం చేయకూడదు కన్యాదానం చేయటం కన్యాదానం చేయవచ్చు కన్యా అంటే కన్యం తీసుకొచ్చి దానం చేయాలి కన్యాదానం చేస్తాం కన్యను తీసుకొచ్చి చిన్నపిల్లని తీసుకొచ్చి దానం చేసి పెద్ద అయ్యాక నాకు అక్కర్లేదంటే మనం ఏం మనకు అర్థం కాదు కనుక ఏమైనా సరే కన్యాదానం అనేటటువంటిది పక్కన పెడితే శాలిగ్రామదానం విశేషం అలా శాలిగ్రామదానం చేయవయ్యా చాలా విశేషం కలుగుతుంది అని చెప్పి నారద మహాముని అంటే ఆ ధర్మవీరుడు అంటాడు మహానుభావ నారద మహర్షి నేను ఇన్ని దానాలు చేశాను ఇంత గొప్పగా జీవించాను ఇంత ధర్మప్రాయణతో పెడుతున్నాను నేను నాకు మళ్ళీ శాలిగ్రామం చేయమంటారు ఆ శాలిగ్రామం ఏమైనా కడుపు నిండుతుందా కాళ్ళు నిండుతుందా అది ఏమైనా ఆస్తి అంటే నాయనా అది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమయ్యా శాలిగ్రామం అంటే శాలిగ్రామం సృష్టిలో ప్రప్రథమంగా రాబడిందయ్యా సృష్టింపబడిందయ్యా అది శివకేశవులకు భేదం లేనటువంటి ఓ గొప్పదైనటువంటి రాయయ్య అది మామూలు రాయి కాదు దాంట్లో సప్తధాతువులు ఉంటాయి దాన్ని దానం చేయటం వల్ల కొన్ని దానాల వల్ల కొన్ని దోషాలు పోతాయి నీ తండ్రి నరకమైనటువంటి బాధ అనుభవిస్తున్నాడు ఆ బాధ నుంచి విముక్తి చేయటానికి నాకు తోచింది చెప్పాను నీకు నచ్చినట్టు చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారద మహర్షి ఎందుచేతానంటే అలివి కాని చోట అధికలమనరాదనేది శాస్త్రం తనకు అలివి కావట్లేదు నారద మహామునికి నారద మహాముని చక్కా వెళ్ళిపోయాడు ఆ ఏమిట్లే నారద మహాముని అలా చెప్తాడు ఇచ్చేది ఏమిటిలే అని ఇవ్వలేదు దానం ఇవ్వకుండా అలా జీవిస్తూ జీవిస్తూ ఉన్నాడు తండ్రి నరకంలోనే ఉన్నాడు ఇలా గతించిపోయాడు ఈ వైశ్యుడి కుమారుడు అలా అనేకమైనటువంటి కష్టాలు పడుతూ అనేకమైనటువంటి యొక్క దాన ధర్మాలు చేస్తూ కడాకరికి అతను మరణించాడు ఆ విధంగా నారద మహాముని చెప్పినటువంటి మాటల్ని పెడచవుని పెట్టాడు ధర్మవీరుడు అలా కొంతకాలానికి ఆ ధర్మవీరుడు అనే వైశ్య కుమారుడు మరణించాడు మరణించి ఆ శాలిగ్రామ దానాన్ని హీనంగా చూసినందువల్ల ఆ శాలిగ్రామదానాన్ని ఎద్దేవా చేసినందుకు కాను అతడు అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి జన్మలను అనుభవించాడు ఎద్దుగా పుట్టాడు పాముగా పుట్టాడు కప్పగా పుట్టాడు అనేక జన్మలు దుర్భరమైన జన్మలు అనుభవించి పదకొండు జన్మల తర్వాత ఒక పేద బ్రాహ్మణ్ణి ఇంట ఒక పేద బ్రాహ్మణ్ణి ఇంట కుమార్తెగా జన్మించాడు కుమార్తెగా జన్మిస్తే ఆ పేద బ్రాహ్మణుడు ఓ వేదవేద్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి తన కుమార్తెను వివాహం చేశాడు వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి ఆమె భర్త చనిపోతాడు చనిపోతే అప్పుడు ఆమె ఏమిటి నాకు ఇటువంటి దుర్భరమైన కష్టం ఎందుకు వచ్చిందా అని చెప్పి మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది మహర్షి చెప్తాడు అమ్మ నీవు పూర్వజన్మలో ఒక వైశ్యుని యొక్క కుమారుడివి ఆ నీవు శాలిగ్రామ దానాన్ని హీనపరిచావు అందుచేత నీకు ఇటువంటి వైధవ్యం జన్మెత్తింది మధ్యలో అనేక జన్మలెత్తి నువ్వు ఉత్తమమైనటువంటి మానవ జన్మెత్తావు ఆ శాలిగ్రామాన్ని కించిపరచడం నీకు ఇటువంటి దుర్భరమైన కష్టం వచ్చింది అని చెప్తుంది చెప్తాడు చెప్తే అప్పుడు ఆ తండ్రి విని ఆ మాట విని ఆమె చేత శాలిగ్రామదానం చేయిస్తాడు ఆ శాలిగ్రామదానం చేయటం వల్ల ఆమె కొంతకాలానికి మరణించి మళ్ళీ ఒక బ్రాహ్మణ కుమార్ కుమార్తెగా పుట్టి ఆమె ఓ పెం ఒక వైద్యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వివాహం చేసుకుని ఆనందంగా జీవితం గడిపారయ్యా అందుచేత ఈ శాలిగ్రామదానం చాలా విశేషమైనట్టుంది ఎవరైనా దానం చేసేటప్పుడు ఎద్ది చేయకూడదు అలా చేస్తే దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా వారు అనుభవించవలసి వస్తుంది కావున ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున ఆ శాలిగ్రామం చాలా విశేషమైందయ్యా అని చెప్పాడు హరమ పార్వతీపతయే హరహర మహాదేవ